జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్ రైల్వే జాబ్ మీ కళ ఎప్పటి నుంచో రైల్వేలో ఉద్యోగం కోసం చూస్తున్నారా అలాంటి వాళ్ల కోసం మంచి ఛాన్స్ వచ్చింది కేవలం పదో తరగతి ఐటీఐ క్వాలిఫికేషన్ తో రైల్వేలో ఉద్యోగం పొందవచ్చు పదహారు వందలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కమెంట్ ద్వారా మాకు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నార్త్ సెంట్రల్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పదహారు వందల అరవై నాలుగు పోస్టుల్ని ప్రకటించింది నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో డివిజన్లు వర్క్ షాప్స్ లో ఈ పోస్టులున్నాయి ఇవన్నీ అప్రెంటిస్ పోస్టులు ఇందులో ఫిట్టర్ వెల్డర్ ఆర్మేచర్ వైండర్ మెషనిస్ట్ కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ మెకానిక్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ వైర్మ్యాన్ ప్లంబర్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్ మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్ క్రెయిన్ ఆపరేటర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ స్టెనోగ్రాఫర్ పోస్టులున్నాయి ఈ పోస్టులకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ కావాలి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఒకటి నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్లు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది ఈ పోస్టులకు అభ్యర్థులను ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అభ్యర్థులు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు దివ్యాంగులు మహిళలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ పోస్టుల్లో చేరిన వారికి నెలకు పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు జీతం ఉంటుంది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ ఒకటవ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలి ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికోసం ముందుగా హెచ్డీటీపీఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సీ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి పేజీలో అప్రెంటిస్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో అభ్యర్థుల పేరు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్తో తో చేయాలి ఆధార్ నెంబర్ లేని వాళ్లు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఆ తర్వాత పోస్టు పేరు డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి చివరిగా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి మరిన్ని వివరాలకు ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సీపీఆర్ వైజే డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి